అమెరికా వెళ్ళాలనేటువంటి తాపత్రయం మనలో మన పిల్లల్లో బాగా పెరుగుతుందండి. దానికి తగినట్టు పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే డాలర్లు. దాని మీద రాసిన నా పుస్తకం డాలర్ డ్రీమ్స్ అంటే నేను ఎస్ పెట్టకుండా జెడ్ పెట్టాను చివరిలో. డ్రీమ్స్ డాలర్ల కోసం కనేటువంటి పగటి కళలు వస్తున్నారు, వెళ్తున్నారు అమెరికా. కొంతమంది సక్సెస్ అవుతున్నారు. దే ఆర్ విన్నింగ్. దే ఆర్ ది రియల్ వారియర్స్. వాళ్ళందరూ కూడా డాలర్ డ్రీమర్స్ అలా కూడా డాలర్ డ్రీమ్స్ని లోకి మార్చుకున్నారు. తర్వాత డాలర్లని సంపాదించుకుంటున్నారు, దేశానికి పంపుతున్నారు బోల్డంత డబ్బు. మరి మన ఎకానమీకి కూడా వాళ్ళు పంపిస్తున్న డబ్బు చాలా వరకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో సరైన ప్లానింగ్ చేసుకోండి. పేరెంట్స్కి నేను ఇచ్చేటువంటి సలహా, సరైన ప్లానింగ్తో మీ పిల్లలకి బీఎస్సీకి పంపించాలనుకుంటే 9th క్లాస్ నుంచి, ఎంఎస్సీకి పంపించాలనుకుంటే ఇంజనీరింగ్ 1st ఇయర్ నుంచి మీరు జాగ్రత్తగా చేసుకుని వెళ్తే మీకు డబ్బులు వస్తాయి. మీరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. నాకు డబ్బు లేదు అన్నటువంటి బాధ అమెరికా వెళ్ళడానికి ఇబ్బంది లేదు. అలాగే మరికొన్ని కంట్రీస్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నేను అలా చేయమని తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాను.